కొద్దిగా సమయం ఉన్నది, ఒక ప్రశ్న కూడా ఉన్నది. నిర్వికల్ప సమాధి అనగానేమి? ఇప్పుడు మీరు ఇలా కూర్చుండి కళ్ళు మూసుకుని, నేను ఊరికే డెమోన్స్ట్రేట్ చేస్తున్నా, మీరు వినండి. మీ మనస్సుని మీరు సాక్షిగా చూసి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. అది ఎలాగా అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటో ఏమి ఉండదు, యు హావ్ టు ట్రై. అలా ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న మార్పు మీలోనే వస్తుంది. అది చిన్న మార్పేం కాదు, పెద్ద మార్పే నిజానికి. సాధారణంగా ఆ మనస్సు యొక్క ప్రవాహముతో మనం మమేకమై ఉంటాం, దాంట్లో కలిసిపోయి ఉంటాం. వెరాజ్ మీరు ఏకాంతంలో కూర్చుని మనస్సును చూసి ప్రయత్నం చేసినప్పుడు ఆ మనస్సు యొక్క ప్రవాహం నుంచి మీరు అడుగు వెనక్కి వేసినట్టుగా మీకు అవుతుందన్నమాట. మీ ముందు మనస్సు యొక్క ప్రవాహం ఉంటుంది, మీరు విడిగా ఉంటారు. అదే అభ్యాసం చేయాలి. అది ఎలాగా అంటే దానికి ఎలాగంటూ ఏమి ఉండదు. దాన్ని మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు దాంట్లో ఉన్న విశిష్టత మీకు అనుభవానికి వస్తుంది. ఇది పంచదశి క్లాసులో రాబోతోంది. అప్పుడు ఏమవుతుందంటే మనస్సు శాంతమవుతుంది, మనస్సులో ఉన్న కల్లోలము అలజడి తగ్గుతాయి. కొంచెం అభ్యాసం చేసినట్లయితే మీకు మనస్సు పూర్తిగా శాంతమైపోతుంది. ఇంకా మనస్సులో సంకల్పములే ఉండవు. మనస్సులో సంకల్పం అంటే అర్థం దానికే వికల్పము అంటారు. సంకల్పము అన్న దాని సంకల్పమే వికల్పం. ఇప్పుడు సంకల్పము అంటే అర్థం ఏంటి? మనస్సు దేనిని గురించి ఆలోచిస్తుందో అది సత్యము అనే భావన కలుగుతుంది. కూర్చోగలరా కింద, కూర్చోండి. సంకల్పము అంటే మనస్సు ఏదో మంచి విషయాన్ని గురించి ఆలోచిస్తుంది అనే అభిప్రాయం కలుగుతుంది. మనస్సు చేసే ఆలోచన ప్రతిదీ కల్పితమే అని తెలిసిందనుకోండి, అప్పుడు అది వికల్పం అవుతుంది. మనస్సులోని ఆలోచనయే వికల్పం అవుతుంది. ఎందుకంటే అది కల్పిస్తుంది. వికల్పం అంటే వివిధ కల్పన, వికల్ప వివిధమైన కల్పన. అంటే మనస్సులో చేసే ఆలోచనలు సత్యములు, అవన్నీ కూడా సత్యమే అనే ఒక పద్ధతిలో మనం మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి వాటికి సంకల్పములు, సమ్యక్ కల్ప అన్నంట అనే అర్థంలో సంకల్ప శబ్దాన్ని వాడతారు. కానీ మనస్సు ఏది సంకల్పిస్తే అది కల్పితమే అవుతుంది. మనస్సుకు గోచరమయ్యేది యథార్థము కాదు, యథార్థము మనస్సునకు గోచరము కాదు. ఏది సత్యమో అది మనస్సునకు గోచరము కాదు, ఏది మనస్సునకు గోచరమవుతుందో అది సత్యము కాదు. కాబట్టి సంకల్పములు ఆగిపోతాయి, అంటే వికల్పములు ఆగిపోతాయని అర్థం. ఆ స్థితి దాన్ని నిర్వికల్పము అనొచ్చు. అప్పుడు మీరు నిర్వికల్ప స్థితిలో మీరు ఎక్కడ ఉంటారు? మీ స్వరూపంలో ఉంటారు. దానికి సమాధి. సమాధి ఆత్మ. నిర్వికల్ప అంటే మనస్సు యొక్క వికల్పములు లేని, సమాధి అంటే తన స్వరూపము. దాన్ని నిర్వికల్ప సమాధి అని అంటారు. మీరు ఆ రకంగా కొంతకాలం అభ్యాసం చేస్తే, కొంతకాలం అంటే ఏళ్ళు పూళ్ళు కాదు, కొంచెం అభ్యాసం చేయాలి. అండ్ జీవన శైలి కూడా దానికి కొంచెం అనురూపంగా ఉండాలి. పొద్దున్న ఇంట్లో వాళ్ళతో కొట్లాడి, మధ్యాహ్నం మెడిటేషన్ చేసి, సాయంకాలం క్లబ్బులో వాళ్ళతో కొట్లాడి అలాగుంటే వర్కౌట్ అవ్వదు. అప్పుడు మెడిటేషన్ చేస్తున్నామనే భ్రమ మాత్రమే మిగులుతుంది, అలాగేం వర్కౌట్ కాదు. ఏకాంతంలో ఉండటము, సమరసత హార్మోనీలో జీవిస్తూ ఉండటము, అలా చేస్తున్నప్పుడు ఈ విధమైన నిర్వికల్ప సమాధిలో మీరు నిలిచి ఉన్నట్లయితే మీ లోపల ఉన్న ఒక జ్ఞానము అది ప్రకటమవుతుంది. జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. బయట ఉన్న వాటికి యొక్క జ్ఞానము ఇంద్రియముల ద్వారా బుద్ధి యందు కలిగేది, అది ఒక జ్ఞానము. అయం ఘటహ అయం పటహ ఇత్యాది, అదే సూర్యుడు
సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది. అది జ్ఞానము. అది ఇంద్రియముల ద్వారా బుద్ధి ఎందు కలిగేటువంటి జ్ఞానం. లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, గ్రామర్, సంస్క్రిట్ గ్రామర్, లాంగ్వేజ్, లిటరేచర్, ఇవన్నీ కూడా బయట ఉండే విషయముల యొక్క జ్ఞానము ఇంద్రియముల ద్వారా బుద్ధి ఎందు మీరు ఏర్పాటు చేసుకుంటారు. అది ఒక్కటే జ్ఞాన జ్ఞానం అంటే అలాగే అక్కర్లేదు. దెర్ ఈజ్ అనదర్ మోడ్ ఆఫ్ నోయింగ్. ఆ ఇంద్రియ వ్యాపారములు, మనస్సు యొక్క వ్యాపారము కట్టుపెట్టేసి, అంటే నిర్వికల్ప అంటే ఇంటలెక్ట్ ఆగిపోయింది, అది కట్టుపెట్టేసిన తర్వాత అప్పుడు మీరు తెలివిగా ఉంటారు, ఎరుకలో ఉంటారు. అప్పుడు లోపల నుండి ఒక ప్రజ్ఞ, దాన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటలెక్ట్ కాదు, ఇంటలెక్ట్ అంటే బుద్ధి, దానికి విజ్ఞానము అని కూడా అంటారు ఇంటలెక్ట్. ఇది విజ్ఞానము కాదు, ఇది ఒక ప్రజ్ఞ, అంటే ఒక ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ బియాండ్ ఇంటలెక్ట్. అది మీ లోపల ఉన్నది, అది బయటకు వస్తుంది. దానికి పతంజలి మహర్షి ప్రజ్ఞ అని పేరు పెట్టాడు. ఋతంభరా తత్ర ప్రజ్ఞ అనే సూత్రం ఒకటి ఉంది. ఋతం సత్యం బిభర్తి ఇది ఋతంభర. ఆ సత్యమును తన యందు కలిగి ఉన్న ఒక ప్రజ్ఞ, అది మీ లోపల నుంచి బయటికి ప్రకటమవుతుంది, మీకే అనుభవానికి వస్తుంది. ఆ ప్రజ్ఞ యందు మీకు మీ స్వరూపము పూర్ణమనియు, మీరు శాంతస్వరూపులనియు, శాంతియే ఆనందము అనియు, ఇటువంటి అనుభవము మీకు కలుగుతుంది. అది నిర్వికల్ప సమాధి యొక్క లక్షణం. ఓకే, మరికొన్ని వివరాలు ఎల్లుండి క్లాసులో పంచదశలో వస్తాయి, చూద్దాం. కూటస్థ దీప కదా, అదే ఆ కూటస్థ చైతన్యం, అదే దాన్నే ఇంటెలిజెన్స్ అని అన్నాను నేను. ఇక ఆ నిర్వికల్ప సమాధిలోనే మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది. ఆ స్వరూపము శాంతము, అది ఏ ఆనందము, దాన్నే బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అని అంటారు. అది ఇంద్రియ బుద్ధి యొక్క వ్యాపారము చేత అది కప్పివేయబడుతూ ఉంటుంది. బుద్ధి ఆర్ మైండ్, అది మైండ్ ఏం చేస్తుందంటే అనేకములైన వికల్పములను సంకల్పములను సృష్టించి ఆ స్వరూపం మీద ఒక తెరని కప్పివేసినట్టుగా కప్పివేస్తుంది. దాంతో ఆ స్వరూపము మీకు అనుభవానికి రాకుండా కప్పివేయబడి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మీరు నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు అది నిరంతరముగా, అంతర అంటే బ్రేక్, ఇంటరప్షన్, అది లేకుండా మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది. దాన్ని ఆనందము, ఇంగ్లీష్లో బ్లిస్ అని అంటారు. శాంతి దాని లక్షణం. ఆనందము యొక్క లక్షణము శాంతి. వెరాజ్ ఇంద్రియ సుఖము, దాన్ని సుఖమని కూడా అనొచ్చు, దాని లక్షణం ఏమిటి, హర్షము, అంటే ఉద్వేగము, ఉద్రేకము, హడావిడి, అట్టహాసము, అవన్నీ ఉంటాయి. ఇంద్రియ సుఖంలో అవన్నీ ఉంటాయి. ఆనందములు ఇవేమీ ఉండవు, ఆనందము శాంతిగా ఉంటుంది. అంచేతనే బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడంటే అది ఆనందమా సుఖమా? అది సుఖము, ఆనందం కాదు. అది ఆనందానికి ఆపోజిట్ ఉండదు, రాజు సుఖానికి ఆపోజిట్ ఉంటుంది. మొన్నటి పొద్దునే ఉంటుంది, దాన్ని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ అని అంటారు. మొన్నటి పొద్దునే ఉంటుంది, దానికోసం ఆగక్కర్లేదు కూడా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.